రోజున హెల్త్ మినిస్టర్ సత్యకుమార్ పంపించారు, డైరెక్ట్ ఫోన్ చేసి మాట్లాడారు. వాళ్ళు కూడా భయపడుతున్నారు, ఏంది ఇంత ఇంత పెద్ద నవ్వి జరిగిందని. సరే శాఖాపురం వచ్చా జరుగుతుంది, మాట్లాడతారు, బయట తీసుకొస్తారు. ఇప్పుడు ఆయన ఫోన్ ఎత్తడం కూడా మానేసి, అంత దుర్మార్గంగా ఈరోజు రాష్ట్రంలో మెడికల్ సీట్లు, మెడికల్ పోస్టులు, అవుట్ సోర్సింగ్ ఉన్నటువంటి ఎంప్లాయీస్ ని అమ్ముకున్నారంటే, కింది స్థాయి నుంచి వస్తున్న అవన్నీ పై అన్ని పంపకాలు ఈక్వల్ పంపకాలు, ఒక్కోటి చూస్తే బయలు గమ్మతాం. ఈవో కొండ మీద ఈవో ధర్మారెడ్డి వ్యవహారాలు, మైనింగ్ డైరెక్టర్ ఆయన వసుదేవరెడ్డి వ్యవహారాలు, అలాగే లిక్కర్ సంబంధించిన వ్యవహారాలు సార్, ఒక్కొక్క శాఖలోకి వెళ్తే తిమ్మింగిలాలు బయటకు వస్తున్నాయి సార. భయపడిపోతున్నాం మేము, ఏంటి డబ్బులా లేదని చింత పిచ్చిలా. నాకు మామూలుగా మీరు అప్పుడెప్పుడో పాతకాలంలో గెడ్డి కుంభకోణం అని, 2G స్పెక్టర్ కుంభకోణం అంటే నేను భయపడిపోయాను. ఢిల్లీ లిక్కర్ స్కామ్ తలదన్నే లెవెల్ లో ఉంది, ఆధార్ లిక్కర్ స్కామ్. అసలు ఆ బంధులు ఏంటో, ఆ వెమీన్ ఏంటో. ఇప్పుడు ధర్మారెడ్డి గారు ఐ థింక్ ఈ నెలాఖరికి రిటైర్ కాబోతున్నారు. ఆయన మీరు రిలీవ్ చేశారో లేదో అంటే, ఆయన మళ్ళీ కేంద్ర సర్వీసులకు వెళ్ళి అక్కడ రిటైర్ అవుదాం అనుకుంటున్నారు. రిలీవ్ చేశారో లేదో తెలియదు. ఇంకా జీఏడి దగ్గరే ఆయన ఉంచారా? ఒకవేళ ఆయన రిలీవ్ అయిపోతే ఫర్దర్గా మీరు విచారణ చేయడానికి, అంటే మీ ప్రభుత్వం, ఎన్డీఏ ప్రభుత్వం విచారణ చేయడానికి తిరుమల కొండ మీద జరిగిన అక్రమాల మీద మీకు పెద్దగా పరిధి ఉండకపోవచ్చు. మరి ఈ జాగ్రత్తలన్నీ తీసుకున్నారు ఎందుకంటే మీకు కూడా ఒక జస్టిఫికేషన్ ఉండాలి కదా. రేపు పొద్దున సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయాలంటే మా దగ్గర నిధులు లేవు, ఇంతకుముందు గవర్నమెంట్ ఈ వేల కోట్లు బొక్కేసింది కాబట్టి మనం ఒక 3-4 ఏళ్ళు ఆగి తర్వాత వెల్ఫేర్ మొదలెడదాం అని చెప్పుకోవడానికి మీకు కూడా ఒక మీరు నెరేటివ్ బిల్డ్ చేసుకోవాలంటే ఇవన్నీ కావాలి, స్టాటిస్టిక్స్ అంతా కావాలి. ఇప్పుడు అందులో భాగంగానే ఇవన్నీ రివ్యూలు జరుగుతున్నాయని నాకు అర్థమవుతుంది. సూపర్ సిక్స్ గురించి క్యాబినెట్లో ఏమన్నా మాట్లాడతారేమో అనుకున్నాను, ఏం మాట్లాడలా. మీరు ఆ రోజు మార్నింగ్ డిబేట్లో కూడా చెప్పారు సూపర్ సిక్స్ మీద ఈరోజు క్యాబినెట్లో సంతకాలు అయిపోతున్నాయని. ఏం కాల ఏమాత్రం దాని మీద ప్రస్తావన జరగలా, ఆందోళన మాత్రం వ్యక్తం చేశారు. ప్రభుత్వ శాఖల్లో నిధులు చాలా దుర్మార్గంగా బొక్కేశారని ఆందోళన వ్యక్తం చేశారు. అంటే ఒక నెరేటివ్ బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు మీరు, డబ్బులు లేవు కాబట్టి సూపర్ సిక్స్ ఇంప్లిమెంట్ చేయలేమని. సూపర్ సిక్స్ ఊటతారించి అమలు చేయాలని చెప్పి ఆల్రెడీ ఇంటర్నల్గా మాట్లాడుకున్నారు, దానికి సంబంధించిన ఏర్పాటు చెబుతున్నారు. ఎక్కడ కూడా మీరు చూడండి, గతంలో నిలిచిపోయిన పెన్షన్ డబ్బులు కూడా యాడ్ చేసి పెన్షన్ 1/7 పంచుతున్న విషయం తెలుసు. ఏ అంశమైనా కూడా బీఎస్సీ కావచ్చు, లేదా మేము పెట్టిన ల్యాండ్ టైటిల్ యాక్ట్లు కావచ్చు, లేదంటే సూపర్ సిక్స్ అంశాలు కానీ 1/3 నుంచి అమలు చేయాలని కేబినెట్ లో ఆల్రెడీ అనౌన్స్మెంట్ అనుకున్నారు. దానికి సంబంధించిన ఏర్పాట్లు మాట్లాడుకున్నారు. వైయావల్ కేసులు ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు, ఆయన కేంద్ర ప్రభుత్వం కూడా మాట్లాడి ఓకే తీసుకున్నారు. దీంట్లో ఎక్కడ కాంప్రమైజ్ కావచ్చు. అయితే మాకు బాధ కలిగించే అంశం, మీ హామీలకి బీజేపీకి సంబంధం లేదండి, ఎందుకంటే కూటమి హామీలు కావు. బీజేపీ, టీడీపీ, జనసేన మాత్రమే ఇచ్చిన హామీలు. బీజేపీ ఎట్టి పరిస్థితుల్లో టచ్ మీ నాట్, ఒంటికి ఆముదం పూసుకొని ఉంటుంది బీజేపీ. టచ్ మీ నాట్ అన్నట్టే వ్యవహరిస్తుంది, ఎందుకంటే మీరు ఇచ్చిన హామీలకు బీజేపీ పూచీకత్తు కాదు. దే మేడ్ ఇట్ వెరీ క్లియర్ సార్. ఇక్కడ రాష్ట్రంలో 3 పార్టీలు కలిసి అధికారంలో ఉన్నాయి. బీజేపీ అధిక నష్టానికి కూడా మేము సమాచారం ఇచ్చాం, ఇలా జరిగిందని చెప్పి సమాచారం మాత్రం ఇచ్చాం. ఆర్థిక అస్మాతలు తెలుపు ఉన్నాయి కాబట్టి వాళ్ళు చెప్పాలి కాబట్టి చెప్పాము. సరే శాఖ పండు విచారణ జరిగింది, ఏం చేస్తారు తర్వాత మాట్లాడు. ఇప్పుడు మాకు సూపర్ సిక్స్ అమలు చేయడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇప్పుడు నా ఐఏఎస్ ఆఫీసర్లు ఏ విధంగా తప్పుడుదారులు నిధులు బదిలీ ఇచ్చారు విషయాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం చెప్పాలి కాబట్టి చెప్పాము. ఎందుకంటే ఎటువంటి చర్యలు తీసుకోవాలన్నా ఐఏఎస్ ఐపీఎస్ అధికారుల మీద కేంద్ర ప్రభుత్వ పరిధిలో సమాచారం ఇవ్వాలి కదా. భయవాల కేసులు ఆల్రెడీ ఫైనాన్స్ మినిస్టర్ మీటింగ్ అయినప్పుడు ఒక విషయం చెప్పొచ్చారు, దాని ఆధారాలు పంపించమని కూడా చెప్పారు. ఆ పని మీద కూడా ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు తెచ్చుకున్న ఐఏఎస్ ఆఫీసర్లు కోరి ఏరి తెచ్చుకున్నారు కదా, అంటే ఇటువంటి అవినీతి చేసుకోవడానికి తెచ్చుకునే మనుషులు తెచ్చుకున్నారా అనేది క్వశ్చన్ మార్కు. వచ్చిన తర్వాత రాజ్యాంగాన్ని 3 సార్లు చదివిన వాళ్ళు, బురాక్టర్లుగా ఉన్నటువంటి ఐఏఎస్ ఆఫీసర్లు, మీకు తెలుసు, మీకు కూడా తెలుసు అనుకుంటారు, రాష్ట్ర ప్రభుత్వం, ఆ రాష్ట్ర అధ్యక్షుడు, రాష్ట్ర అధిపతి మాత్రమే వీళ్ళకి అపాయింట్మెంట్ లెటర్ ఇస్తారు. ఆయన ఒక్కడే సంతకం పెడతారు ఉద్యోగం చేయడం. రాష్ట్రపతి బెటర్, బట్ గొప్ప అవకాశం ఉన్న ఐఏఎస్ ఆఫీసర్లు ఇలాంటి అక్రమాలకు పాల్పడితే సమాజానికి ఏం మెసేజ్ ఇవ్వబోతున్నారు, ఐఏఎస్లు అయిపోయారా అంటే ఆ అంశాలను కూడా పరిగణ తీసుకొని శాఖాపరం విచారణ జరిపి ఖచ్చితంగా మేము ఇచ్చిన హామీలు, మే మా కుటుంబ ఎన్డీఏ కప్ప ఇచ్చిన హామీలు ఏ ఒక్కటి కూడా విస్మరించాం, తూచా తప్పకుండా పాటిస్తాం, కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా తీసుకుంటాం. కాకపోతే ఏంటంటే మాకు ఒక్కొక్క చోట ఒక్కొక్క శాఖ పరిధి విషయాలు తెలుసుకుంటే చెప్పడానికి టైం కూడా చాలు, అంత భయంకరమైన నిధులు బయటపడతాయి. సో చార్జ్షీట్ పేపర్ కూడా నిధులు మళ్ళీ ఇచ్చున్నారు ఆ విషయం పైన. కాబట్టి ఇవన్నీ చూస్తుంటే శాఖ పరణ విచారణతో పాటు మేము ఒక శాఖను ఏర్పాటు చేసి, శ్రీనివాసరావు గారు ఒక విషయం అడగమంటారండి, సరే సాక్షి పేపర్ మీద మీరు ఎట్లాగో చేస్తారు, అది మీకు ఆ హక్కు ఉంది, మీకు వాళ్ళు చేసే అరాచకాలని మీరు ప్రశ్నిస్తారు. పవన్ కళ్యాణ్ గారు ఉప ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించి 10 రోజులు కాల, ఆయన ఒక్కొక్క డిపార్ట్మెంట్ రివ్యూ చేసుకుంటూ వెళ్తున్నారు, ప్రతి దాంట్లో అవకతవకలు బయట పెట్టేసి ఆఫీసర్స్ని క్వశ్చన్ చేస్తున్నారు. ఓ పక్క నడుస్తుంటే తూర్పుగోదావరి జిల్లాలో అతిసారాన్ని అదుపు చేయడంలో పవన్ కళ్యాణ్ గారు విఫలమయ్యారు. ఇసుక మాఫియా అసలు విచ్చలవిడిగా జడలు విప్పేసి ఒక భూతం మాదిరి అక్కడ డ్యాన్స్ చేస్తోంది.
ఈ వార్తలు వస్తుంటే, అది కూడా మీకు అనుకూల మీడియాలో వార్తలు వస్తుంటే ఎలా దీన్ని చూడాల్సి ఉంటుందండి? మొదలైంది అప్పుడే. చాలా మంచి ప్రశ్న వేశారు సార్. ఎందుకంటే తూర్పు గోదావరి కాదు, మా జిల్లాలో కూడా అక్కడక్కడ అత్యాచార వేధలు జరిగాయి. మా జిల్లా డిఐ మెచ్చకులతో కూడా నేను మాట్లాడాను. ఏంటంటే కేంద్రం ఇస్తున్న జలశక్తి నిధిలో ఒక రూపాయి తీసుకొచ్చుకోలేదు. కేంద్ర జలశక్తి మంత్రి లెటర్ రాశాడు అప్పుడున్న జగన్మోహన్ రెడ్డికి, అయ్యా మీరు నిధులు వాడుకోవట్లేదు. నేను ఆ ప్రశ్న మై క్వశ్చన్ ఇస్ వెరీ స్పెసిఫిక్ అండి. ఆయన ఆయన్ని బాధ్యుల్ని చేస్తూ వస్తున్న వార్తా కథనాల గురించి నేను మాట్లాడుతున్నాను. మీరు అడిగిన ప్రశ్న సార్, ఇప్పుడు సత్యకుమార్ గారు డైరెక్ట్ గా ఈస్ట్ వెస్ట్ గోదావరిలో పర్యటించారు మా హెల్త్ మినిస్టర్. ఆయన చెప్పింది ఏది, గత మేము ఇస్తున్న నిధుల్ని వాడలేదు, స్వచ్ఛమైన నీరు ఇవ్వలేదు, తాగునీరు లేకపోవడం వల్ల సమస్య వచ్చింది, రెండు కాలువల పరమైన పురుగు నీరు అదేవిధంగా తాగునీరు కలిసి ప్రయాణం చేసే పైపులు పగిలిపోయిన పట్టించుకోలేదు, గత ప్రభుత్వం విస్మరించిన దాని వల్లే ఇటువంటి ప్రమాదాలు వస్తున్నాయి కాబట్టి వెంటనే సక్క పెట్టండి అని చెప్పి వాళ్ళు ఆర్డిచ్చారు. కాకపోతే ఏంటంటే కనీసం తాగునీరు సౌకర్యం కూడా లేదు కల్పించుకున్న నిధులు పక్కదారి పట్టించారంటే ఇది ఆశ్చర్యకరమైన విషయం. సో కాబట్టి మాక్సిమం మా డిఎంహెచ్ఓలు కావచ్చు, హెల్త్ మినిస్టర్స్ కావచ్చు, ఇంక ఇటువంటి మరణాలు సంభవించకుండా ప్రయత్నాలు చేస్తున్నారు, అందరూ సక్సెస్ అవుతాను అనుమానం లేదు. కాకపోతే గత విధ్వంసాల పరిణామాలు ఈ విధంగా వస్తా ఉంటే, ప్రాణాలు పోతా ఉంటే కూడా పట్టించుకోలేని పరిస్థితుల్లో మీరు ఎంతసేపు లక్షల కోట్లు ఎట్లా తినాలి, ఏ శాఖలు ఏ అభివృద్ధి చేయాలి, ఈ ప్రణాళికలు చేశారు కానీ ఐదేళ్లుగా సెక్రటరేట్ రాకుండా శాసనసభలు నిర్వహించకుండా పూర్తి స్థాయిలో మీరు అవి అక్రమాలకు పాల్పడుతుంటే ఈ గత ప్రభుత్వ విచారణ జరిగి తీరాల్సిందే. మీరు మీ ముందు మీ జర్నలిస్ట్ ముందు కూడా ఈ విషయాలు బహిరంగ బయట పెడతారు. కాబట్టి మేము కోరుకునేది ఒకటే, ఈ రాష్ట్ర ఆస్తులు దోచుకున్న ఎవరైనా సరే ఐఏఎస్లు కావచ్చు ఐపీఎల్ కావచ్చు ఖచ్చితంగా తిరిగి చెల్లించాల్సిన బాధ్యతలు చట్టపరకాలు. దానికోసం శాఖపాలన విచారణ జరుగుతుంది, శాఖపాలన విచారణ కూడా మీరు పెడతాం ముందర మీరు కూడా ప్రశ్నించండి. కాకపోతే ప్రాణాలు పోతున్నాయి, కనీసం తాగునీరు సౌకర్యం కూడా ఇవ్వకపోతే ఏం చేయాలి సార్? రోడ్లే లేదు, రాజధాని లేదు, ఎందుకంటే శ్రీనివాస్ చౌదరి గారు మీరు అదర్వే అరౌండ్ అంటే ఇటు చుట్టూ తిరిగి వస్తున్నారు. అడిగిన ప్రశ్నకి సమాధానం చెప్పకుండా సరే మీ ఇబ్బందులు ఏవో నేను అర్థం చేసుకోగలను. ఒకసారి రవికిరణ్ గారు రైట్ అండి, ఆయన బయట తీసుకొని 10 రోజులు కూడా కాలేదు, అప్పుడే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ని టార్గెట్ చేస్తూ కథనాలు వస్తున్నప్పుడు దాని మీద దృష్టి పెట్టాలి. అది కూడా ఏంటంటే అంటే ఖచ్చితంగా అన్నప్రసాదం రాజే అవకాశం అని చెప్తారు. మనం ఓబీ పట్టాలి, వాళ్ళు వచ్చారు కొత్తగా వచ్చారు చేస్తున్నారు చేయండి అవకాశం అని చెప్పి వదిలేసి మళ్ళీ రాళ్ళేయడం మొదలు పెడతారు. సామాన్యం అది కాదు, జనం కూడా చూస్తున్నారు ఇది ఏంటంటే ఇది మొదటి రోజు ఎట్లా కానీ కలిపి వాళ్ళు చేస్తున్నారని. మాకు ఆర్థిక వ్యవస్థ పక్కన పెట్టండి, పరిపాలన విధ్వంసం